నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమన గారు. సార్, మనం ఈ వీడియో చేసే టైంకి జగన్ గారి ప్రెస్ మీట్ ఇంకా నడుస్తూ ఉంది. సో ఇదొక సుదీర్ఘమైన ప్రెస్ మీట్. చాలా విషయాలన్నింటిని కూడా ఈయన ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి రకరకాల శ్వేతపత్రాలని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్తున్నారు, విడిగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ శ్వేతపత్రాల సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగింది, దానికి సంబంధించిన శ్వేతపత్రాలు. ఈయన కౌంటర్గా ఇప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో అన్ని అంశాలని వివరిస్తూ వెళ్తున్నారు. అదేంటి ఆ పదం ఏంటి అని అడిగి ఆగి మరి ఆర్థిక విధ్వంసం కదా అని దాని గురించి చెప్తూ వెళ్ళారు. మరి ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రెస్ మీట్లో సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఇది, ఇక్కడ నడుస్తూనే ఉంది. ఆయన అనేక విషయాలు మాడుతూనే ఉన్నారు. మనం ఇక్కడ అభినందించాల్సిన విషయము, ఆనందించాల్సిన విషయము, లేదా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, జగన్ గారు ప్రెస్ మీట్లు అంటే మీడియాతో మాట్లాడము అనే అంశాన్ని సీరియస్గా తీసుకొని మొన్న ఢిల్లీలో ఇప్పుడు మాట్లాడడం, అంటే వరుసగా మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాలుగా ఆయన మీడియా మొహం చూడలేదు అనేది ఒక పేరుంది కదా, అంతా కవర్ చేసినట్లుంది, అదంతా కవర్ చేసుకోవడానికే అన్నట్టుగా ఉంది. కానీ సరే, అది పక్కన పెడితే ఇవన్నీ కూడా ఈయన ముందే, ఈయన అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది కదా ఈ ప్రచారము. ఈయన 100,000 కోట్లు ఎడాపెడ అప్పు చేసేసాడు, అప్పు చేసేసాడని ఆ రోజే ఈయన ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కడ చేశానయ్యా నేను అప్పు ఇది అనే డాక్యుమెంట్లు విసిరి ఉంటే మీకు ఎన్నికల్లో లాభం జరిగి ఉండేది కదా. అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఆర్థిక విధ్వంసం అని మీ మీద ముద్ర వేసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ చెప్తున్నారు కదా. సరే, ఇవన్నీ చెప్పారు, ఇప్పటికైనా మంచిదే, ఆయన ఏమి కృంగిపోకుండా. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, ఎక్కడ జరిగింది ఆర్థిక విధ్వంసం, ఎలా జరిగింది మీరు కొంచెం వివరించండి అని లెక్కలతో సహా ఈరోజు చెప్పారు. ఆ లెక్కల్లో ఆయన ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఒక విషయం చెప్పారు ఆయన, అని ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా, నేను నా వర్షన్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యూహం ఉంటుంది, ఆయన ఉద్దేశపూర్వకంగా ఒక మాటని ప్రచారంలోకి తెస్తారు, తెచ్చిన తర్వాత ఆయన మీడియా మొత్తం దాన్ని అందుకుంటుంది, వరుసగా కథనాలు ప్రచురిస్తుంది, ప్రచురించిన తర్వాత దాని మీదే డిబేట్లు పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన చేస్తున్న పని అద్భుతమని, ఆయన చేస్తున్న పని సబబని, సహేతుకమని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించే విధంగాను లేదా ప్రజల నెత్తిన రుద్దుతారు, ఇది ఆయన చేస్తున్న మోడస్ ఆపరాండి అని ఒక పదం వాడాడు ఆయన. సరే, అది పక్కన పెడదాము. ఆయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు 14 కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్, 14 లక్షల కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్ అప్పులు చేసి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని ఫినిష్ చేసేసింది, భూస్థాపితం చేసింది అని ఎన్నికలప్పటి నుంచి మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మరి గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లేని ఎందుకు చెప్పారు, 4 లక్షల కోట్లు ఏమైంది ప్రసంగం అంటే, మీరు అధికారం లేకొచ్చేసరికి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మీరేమంటున్నారు, నేను ఇంకా ఏదో విపరీతంగా అప్పులు చేశాను అంటే, మీరు ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు నేను అప్పు చేసిన మాటే నిజమైతే, 14 లక్షల కోట్ల అప్పు ఉన్న ఒక రాష్ట్రంలో మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, అవి ఎలా అమలు చేస్తారు, ఎలా అమలు చేయగలమని మీరు ఇచ్చారు ఆ పథకాలకు హామీ. కాబట్టి ఇదంతా ఏమిటంటే, మీరు చేత కాకుండా మీరు పథకాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దాన్నంతా నా నెత్తిన తెచ్చి రుద్దడానికి, వైసీపీ ప్రభుత్వం మీద బురద వేయడానికి మీరు వాడుకుంటున్నారు అని ఆయన ఏం చెప్పారంటే, అయ్యా నేను ఎడాపెడ ఏ కార్పొరేషన్లో పెడితే ఆ కార్పొరేషన్లో, పవర్ కార్పొరేషన్లో అనేకమైన అప్పులు చేశాను అంటున్నారు కదా, ఈ చేసిన అప్పులన్నీ కూడా 7,18,000 కోట్ల రూపాయలే. మీరు దిగిపోయే నాటికి నాకు ఏమి ఇచ్చారు, మీరు దిగిపోయే నాటికి సుమారుగా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఇచ్చారు కదా, నేను చేసిన అప్పులు మీరు చేసిన అప్పులతో పోల్చుకుంటే చాలా శాతం తక్కువ. అంటే నేను ఫిగర్స్ జోలికి వెళ్ళను, అంటే ఆ ఫిగర్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఆ ఫిగర్స్ అన్నీ అంటే ఏ కార్పొరేషన్ బ్యాంక్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ తెచ్చిన అప్పులు ఎన్ని, స్టేట్ గవర్నమెంట్ నేరుగా తెచ్చిన అప్పులు ఎన్ని, పవర్ కార్పొరేషన్ ఉన్న అప్పులు ఎన్ని, పే చేయాల్సిన అప్పులు ఎన్ని, ఇవన్నీ ఆయన లెక్కలు చెబితే మొత్తంగా ఆయన అప్పులన్నీ కూడా 7,18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అది పేయబుల్స్ తో కలిపి. అది కాకుండా అయితే కేంద్ర ఎకనామిక్ సర్వే చెప్పింది అయితే గనక 4,45,000 కోట్లు. అది కాకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు కదా, స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీలు కాకుండా. కాబట్టి మీరు చెప్పిన ప్రకారము
గవర్నర్ గారితో కూడా మీరు అబద్ధాలు చెప్పించారు, 10 లక్షల కోట్ల రూపాయలని అప్పులు అని చెప్పించారు కదా. మరి ఎక్కడున్నాయా 10 లక్షల కోట్ల రూపాయలు? మీరు పథకాలకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో దాన్ని తెచ్చి నా నెత్తిన రుద్దుతున్నారు అనేది ఈరోజు ప్రధానమైన అటాక్. ఇవి కాకుండా ఆయన ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన అన్ని విమర్శలకి ఆయన సమాధానాలు చెబుతూ వచ్చారు. ఆ సమాధానాల్లో భాగంగా ముందు ఆయన ఏమన్నారు, అయ్యా మీ ప్రభుత్వం వచ్చి 40 రోజులకే హింసాకాండ చెలరేగిపోయింది, నడి రోడ్డు మీదే చంపుతున్నారు, మీరు అత్యాచారాలు ఇవన్నీ జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, నేను అక్కడే వెళ్ళారు కదా ఈ మధ్య వినుకొండకి వెళ్ళారు, వినుకొండకి వెళ్ళిన రోజు కావాలని మీరు డైవర్ట్ చేయడానికి మదనపల్లిలో ఫైళ్ళ దగ్ధం అనే కేసుని తీసుకున్నారు, ఫైళ్ళ దగ్ధం అనే కేసుకు నేరుగా హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు కదా, అదే ముచ్చుమర్రిలో అమ్మాయి అత్యాచారానికి గురైతే మీరు ఎందుకు స్పందించలేదు, మీరు అదే డీజీపీని హెలికాప్టర్లో ఎందుకు పంపించలేదు అంటూ ఆయన ఏం ప్రశ్నించారంటే, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళు దగ్ధమైనాయి, ఓకే దాని ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడంతా ఆన్లైనే కదా, మీ కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి అన్ని చోట్ల దాని డాక్యుమెంట్లు ఉంటాయి కదా, అది ఏదో ఒక దారుణమైన విషయం అన్నట్టు అసలు ఈ మొత్తం సమాజం ఇది ఏమిటి ప్రభుత్వమే అతలాకుతలం అయిపోయినట్టుగా సీరియస్గా తీసుకున్నారు ఎందుకు అనేది ఆయన క్వశ్చన్ ఒకటి. అది కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మీరు అంటే ఆయన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి, మీకు ఆయనకి ఏవో ఎస్వి యూనివర్సిటీలో పాత కక్షలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ మీద బురద వేయడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అది కాకుండా ఆయన మైన్స్ మినిస్టర్గా పనిచేశారు కదా, మైన్స్లో మేమేదో దోచేశాము అని అంటున్నారు కదా, మీరు గత ప్రభుత్వంలో మీ ఆదాయం ఎంత, మా ప్రభుత్వంలో మైన్స్ ద్వారా తెచ్చిన ఆదాయం ఎంత అని లెక్కలు చూపించారు ఆయన. దానికి దీనికి 1000 కోట్ల తేడా ఉంది, అంటే 700 కోట్లు ఎంతో ఉంటే గతంలో ఈయన హయాంలో, అంటే జనరల్గా 5 ఏళ్లకు ఆదాయం ఎక్కడైనా పెరుగుతుంది, ఆ లెక్కన కూడా 3000 కోట్ల రూపాయల పైన ఆదాయం ఉంది. అదేవిధంగా ఏపీ మైన్స్ ఇది మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా మీ హయాంలో ఎంత ఉంది మా హయాంలో ఎంత ఉంది చూడండి అని ఆయన లెక్కలు పెట్టారు. ఈ లెక్కలు పెట్టడంతో పాటు ప్రధానమైన ఆరోపణలు ఆయన ప్రభుత్వం మీద ఉన్నాయి కదా, గతంలో ఏమిటి ఆయన ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు, ఒకటి ఇసుక వల్ల మేము 700 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చాము, మీ వల్ల ఏమైంది, మీరు మీద ఇసుక ధరలు తగ్గిస్తాం అంటున్నారు, అదే ధరలు జగన్ ఉన్నప్పుడే తక్కువ ధర ఉంది అని అంటున్నారు కదా, మీరు ఇసుక వల్ల మరి మీకు ప్రభుత్వానికే ఆదాయం రాకుండా మీరు జనానికి తక్కువ ధరలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమిటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా నా మీద బురద జల్లారు కదా, నిజానికి ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా చేయడం కోసం మేము ఎంత 15,000 మంది సర్వేయర్లను పెట్టి దాన్ని తీసుకొని వస్తే మీరు అనవసరంగా మీ భూములు పోతాయి అని మీరు దాన్ని తెచ్చి నా ప్రభుత్వం మీద బురద పోశారు. ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆ పథకంలో ఉన్న వాళ్ళకే మేము లాంగ్ టర్మ్ రుణాలు ఇస్తాము అంటుంది, ఇప్పుడేం చేస్తారు, ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్తారు అని ఇంకో క్వశ్చన్. ఇంకా మద్యం అతి తీవ్రమైన ఆరోపణ ఉంది ఆయన ప్రభుత్వం మీద, ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా తినేశారు, కమిషన్లు ఇచ్చిన వారికే మీరు ఏదో ఇచ్చారు అనేది, దాన్ని ఈయన ఎలా కౌంటర్ చేశారంటే ఆ బ్రాండ్ల పేర్లన్నీ చెప్పారు, ఈ బ్రాండ్లన్నీ మీరు అనుమతించిన డిస్టిలరీస్ ఏవి, నేను అనుమతించినవి కాదు, దాన్ని మేము కంటిన్యూ చేశామంతే, మా హయాంలో మద్యం వ్యాపారం తగ్గితే మరి కమిషన్లు తక్కువ వస్తాయి కానీ ఎక్కువ ఎలా వస్తాయి అని ఆయన క్వశ్చన్ చేశారు. ఇలా ప్రతిదాన్ని అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే ఆయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చిందో ఆ ఆరోపణలన్నిటినీ ఆయన కౌంటర్ చేస్తూ ఈరోజు మాట్లాడారు. సరే దానికి కౌంటర్గా వీళ్ళేం మాడతారో కూడా చూడాలి. ఆయన ఇంకోటి ఏమిటంటే కీలకంగా అన్న విషయం ఏమిటంటే, జగన్ ఉండింటే ఈ పాటికి అమ్మ ఒడి విద్యాదీవెన ఇవన్నీ రైతు భరోసా ఇవన్నీ వచ్చేసి ఉండేటివి, ఇప్పుడే జనం అనుకుంటున్నారు జగన్ ఉండింటే డబ్బులన్నీ వచ్చి ఉండేటివి, వీళ్ళు ఊరికే కాలయాపన చేస్తున్నారు, మీరు కేవలం కాలయాపన చేస్తూ ఆ పథకాలన్నింటినీ ఎగ్గొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చేదానికి కాదు, మీరు ఎగ్గొట్టడానికి నా మీద అప్పులు ఆర్థిక విధ్వంసం అని బురద పెట్టి తోస్తున్నారు అనేది ఆయన ఇంకొక ఆరోపణ. ఇలా ఈ మధ్యకాలంలో ఆయన మీద చేసిన వైసీపీ ప్రభుత్వం మీద చేసిన అన్ని ఆరోపణలకి ఈరోజు ఆయన సుదీర్ఘమైన ఒక ప్రెస్ మీట్లో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యనే గ్రేట్ ఆంధ్రాలో మాట్లాడుకున్నాం, ఎవరెవరో అంటే ఆయన తరపున కొన్ని మంత్రులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళు కాదు నేరుగా ఆయనే వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా అని ఆయన ఇప్పుడు వచ్చేసారు. నిజంగానే దానికి సంబంధం ఆయన ఈ పని ఆయన గతంలో చేసి ఉంటే బాగుండేది. డెఫినెట్గా ఏమిటంటే ఇప్పుడు ఇసుక మీద మీ మీద అన్ని మీ ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు వచ్చాయి కదా, మీరు ఈ మాట అరవది చెప్పి ఉంటే, అయ్యా ఇసుక ఇలా మేము పారదర్శకంగా పెట్టాము, ఇది రేటు, ఇది ఇంత ప్రభుత్వానికి వస్తుంది, ఇట్లా అమ్ముతున్నారు అని ఉంటే
మీరు చెప్పే ఇది ఇంత బురద వచ్చిపడి ఉండేది కాదు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా మీరు ఎక్కడ సమర్థించుకోగలిగారు సరిగ్గా? వాళ్ళు మీ భూములు తినేస్తున్నాడు, జగన్ ఫోటోలు పెట్టుకుంటున్నాడు, సర్వేరాళ్ళ మీద బొమ్మలు వేస్తున్నాడు, జగన్ ఎక్కడైనా అమ్మేసుకుంటాడు జగన్ అని మీరు నేరుగా మిమ్మల్ని అటాక్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కౌంటర్ చేశారు? ఇంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఈరోజు పెట్టి ఇన్ని విషయాలు చెప్తున్న మీరు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకో ప్రజలకు మీరు మీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించాలి. మీరు వివరిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ తరఫున ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని కదా ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు, మీ తరఫున ఉన్న సలహాదారులను ముఖ్యమంత్రిగా ఎంచుకోలేదు కదా జనము. మరి జనము ఇలా ఫీల్ అయ్యేదానికి ఎవరు అవకాశం ఇచ్చారు? మీరే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు గారు మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, ఏం చెప్తున్నారా అనేది పక్కన పెడితే ఆ చెప్పే అవకాశం మీరే కదా ఇచ్చారు. ఇంతకాలం ఆ రోజు మీరు మద్యం మీద మీ మద్యమే విషము అని ప్రచారం చేసి చెన్నై నుంచి ఏదో ల్యాబ్ నుంచి ఏదో సర్టిఫికేట్, ఈరోజు చెప్తున్నారు డూప్లికేట్ సర్టిఫికేట్ అది అని, అది ఏమీ లేదు. మరి ఆ రోజు మీరు కౌంటర్ చేయలేకపోయినారు. ఎందుకు ప్రభుత్వం మద్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది? ఎందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానం కాకుండా నేరుగా క్యాష్ తీసుకుంటా ఉంది అని ఒక్కరోజు కూడా మీరు వివరణ ఇవ్వలేకపోయారు కదా. కాబట్టి ఇటువైపు నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఆయన నిన్నాళ్ళు చేసింది ఏంటంటే పరదాల సీఎంగా పేరు తెచ్చుకోవాలి. డైరెక్ట్గా నేను బటన్ నొక్కుతున్నాను, జనం తన వైపు ఉన్నారు అనుకున్నాడు. కానీ జనానికి చాలా విషయాలు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము పాపకుండా చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్పకుండా వాళ్ళు చెప్తుంటే వింటారు. మీరు దాన్ని కౌంటర్ చేయాలి కదా. మీరు ఆయన అనుకూల మీడియా మిమ్మల్ని ఏదో ఒక రకంగా గోబెల్స్ ప్రచారంతో దోషిగా నిలబెడతా ఉంది అని అంటున్నారు. ఏదో ఒక రకంగా ఆయన చేయాలనుకున్న పనులన్నీ అవును, అది ఆయన సక్సెస్ఏ కదా. ఒక రకంగా ఆయన జనాన్ని నమ్మించగలిగారు కదా. మీరు ఎందుకు నమ్మించలేకపోయారు? మేము చేయలేదయ్యా, మా హయాంలో అభివృద్ధి జరిగింది, మేము చేసిన అప్పులు చాలా తక్కువ, ప్రతిరోజు ఆ కార్పొరేషన్లో 1000 కోట్లు, ఈ కార్పొరేషన్లో 1000 కోట్లు అనే వార్తలు వస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చూపించిన డాక్యుమెంట్లు ఆ రోజే మీరు ఎందుకు చూపించుంటే ఈ సమస్య లేదు కదా. డాక్యుమెంట్లను ఎవరు మాయ చేయలేరు కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ అప్పులు అనేటివి. ఇంకోటి ఏమిటంటారంటే ఆయన, అయ్యా మీరు ఈ పథకాలన్నిటికీ నిధులు కేటాయించాల్సి వస్తుందని బడ్జెట్లో, అంటే ఫుల్ ఇప్పుడు ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టారు కదా, టెంపరీ బడ్జెట్ పెట్టారు, పర్మనెంట్ బడ్జెట్ మీరు పెట్టలేకపోవడానికి కారణం ఏమిటంటే ఈ పథకాలకన్నీ ఏ పథకానికి ఎంత అని అలొకేషన్ చూపించాల్సి వస్తుందని మీరు బడ్జెట్ కూడా పెట్టే ధైర్యం లేకుండా పోయింది మీకు. మీరు ఏంది నన్ను మాట్లాడతారని ఆయన అంటున్నాడు. సరే అండి, ఇంకా మరి ఇంకా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కదా, ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ టైంకి. ఆయన ప్రధానంగా చెప్పింది ఒకటే, మీరు చెప్పిన ఆర్థిక విధ్వంసమేమి నేను చేయలేదు, మీరు చెప్పిన 14 లక్షల కోట్ల అప్పులేమి నేను చేయలేదు, మీరు చెప్పినట్టుగా మైన్స్లోనూ అక్కడ ఇక్కడ దోచేశారు అనేది నేను చేయలేదు, మద్యము మీరు ఇచ్చిన కంపెనీలవే నేను అమ్మాను. ఇప్పుడు కూడా మీరు ఏ కంపెనీలనైతే మీరు నిందిస్తూ వచ్చారో ఈ 40 రోజులుగా మీరు అదే కంపెనీలు మందే కదా అమ్ముతున్నారు అంటున్నాడు ఆయన. మరి వీళ్ళు ఈ 40 రోజులుగా అదే అమ్ముతున్నారు. ఏదో ఒక ట్రెండ్ కొత్త వచ్చినట్లున్నాయి, కొత్త వచ్చారు మరి. కానీ ఆయన అంటున్నాడు కదా మరి, అంటే దానికి ఎవరు రేపు కౌంటర్ ఇస్తారనుకోండి మేము ఇది చేసాం అది చేసామని. కానీ ఇక్కడ అవన్నీ కాదమ్మా, ప్రశ్న ఏమిటంటే జగన్ గారి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు పెరిగాయా? ఈ లెక్కలు, ఈ సంఖ్యలు, ఈ స్టాటిస్టిక్స్ జనానికి అవసరం లేదు. జనం ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళు మేధావులు ఆ డిబేట్లు అవి ఇవి చూస్తారు, కానీ సామాన్య జనానికి ఏం కావాలి? సామాన్య జనానికి అయ్యా మీరు పథకాలు చెప్పారు అవి మాకు కావాలి, మాకు ఉచిత ప్రయాణం అన్నారు మహిళలకు కావాలి, 18 ఏళ్ల వయసు పడిన వాళ్ళకి మహిళలందరికీ డబ్బులు ఇస్తామన్నారు 1500 రూపాయలు. 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని గుర్తించడం ఏమంత పెద్ద కష్టం? ఓటర్ లిస్టు తీసుకుంటే కూడా తెలిసిపోతుంది కదా, 18 ఏళ్ళు ఉంటేనే కదా ఓటు హక్కు ఉంటుంది. అది కూడా మీరు ఎందుకు దాన్ని కూడా ఎందుకు ఫిల్టర్ చేయాలనుకున్నారు? ఈ అమ్మకు వందనం అనేది నెక్స్ట్ ఇయర్కి కానీ అమలు అయ్యేటట్లు లేదు. ఇక ఇలా ఇవి ఆలోచిస్తున్నారు రైతుల వైపు. వ్యవసాయ పనులు అవన్నీ ముమ్మరం అవుతున్నాయి, ఏమి డబ్బులు లేవు, వాళ్ళకి ఏమి డబ్బులు ఇవ్వలేదు, ఇవి ఆలోచిస్తారు జనం ఎప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు, మనము గత ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు ప్రకటించి నిందలేసి ఆరోపణలు చేసి ఏం చెప్పినా దాన్ని నమ్మి చప్పట్లు కొట్టేవాళ్ళు వినేవాళ్ళు కొంతమంది ఎలాగో ఉంటారు, తెలుగుదేశం అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు. కానీ సామాన్య జనానికి గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అనేది ఉండదు వాళ్ళ మైండ్లో. వాళ్ళకి అనవసరం కూడా, ఎందుకంటే వాళ్ళు చేశారనే వాళ్ళని ఓడించి మిమ్మల్ని పెట్టుకున్నామనే మూడు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే జగన్ గారి మీద, అంటే అఫ్కోర్స్ తప్పులు జరిగింటే వాళ్ళని చట్ట ప్రకారము ఏ శాఖలోనైనా తప్పులు జరిగింటే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే హక్కు ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, అది కాదు పాయింట్.
పాయింట్ ఏమిటంటే వాళ్ళ మీద ఆర్థిక విధ్వంసమును ఇంకోటను ఇంకోటను బురద చల్లడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ చెల్లినా కూడా వాళ్ళని డిఫేమ్ చేయడానికి పనికొస్తుంది తప్ప మీరు మీకు మంచి పేరు తేవడానికి పనికిరాదు. అది మీకు మంచి పేరు కావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు చెప్పినవన్నీ ఏ దశలో ఉన్నాయి, ఎలా అమలు చేస్తున్నారో జనాలకు వివరించాలి. అది వివరించకుండా వాళ్ళు చేశారు, వాళ్ళు పోలవరం కట్టలేకపోయారు కాబట్టి మేము కట్టలేమంటే ఈరోజు ఈయన ఏమంటాడు, మీరు ఎక్కడ కట్టారా, స్పిల్వే కంప్లీట్ చేయలేదు, ఏం చేయలేదు, డబ్బులు బాగా మిగులుతాయని ఆ పనులన్నీ డయాఫ్రామ్ వాళ్ళ పనులు చేశారు, దానివల్ల గోదావరి నది పొంగితే నేనేం చేయాలా, అంత పెద్ద నదిని ఈ స్పిల్వేలో ఎలా పంపిస్తారు, మీరు కంప్లీట్ చేయలేదు కదా, కాబట్టి మీదే తప్పు నాదే తప్పు, మీరు మొత్తం మీ కాంట్రాక్టర్లంతా కూడా మీ పార్టీ మనుషులే కదా అనేది ఆయన ఆరోపణ, జగన్ గారి ఆరోపణ. అంటే ఇప్పుడు మీరు చేశారా అని కొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈరోజు యాజ్ ఆన్ టుడే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. మొత్తానికి ఓవరాల్గా ఏంటి అంటే, నేను ఇన్ని అప్పులు ఉన్నాయి ఎలా ఇస్తారు హామీలు అంటే ఇస్తాము సంపద సృష్టించి అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే శ్వేతపత్రాలు విడుదల చేస్తే జనం వాటిని ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళు కూడా ఆలోచించారు. జనం సంపద సృష్టి కోసం ఎదురు చూస్తారు, శ్వేతపత్రాల కోసం ఎదురు చూడాలి, వాళ్ళకి అనవసరం కూడా లెక్కలు అర్థం కూడా కావమ్మా ఎవరికి. మీకు ఇటువైపు 1000 కోట్లు ఇటువైపు 1000 కోట్లు ఈ స్టాటిస్టిక్స్ టేబుల్స్ వేసి ఇచ్చారనుకోండి, మా హయాంలో ఇంత మీ హయాంలో ఇంత, ఎవరికి కావాలి అవన్నీ? అవన్నీ ఎవరికి అవసరం లేదు, అవి ఎవరికి అర్థం కూడా కావు. రైట్ సార్, చూద్దామండి ఓవరాల్గా వీటికి మరి కౌంటర్స్ ఎలా ఉంటాయో ఈ లెక్కలు. ఇంకా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తే ఎవరేం చెప్పలేరు, ఎందుకంటే ఒక లెక్క అంటే అది లెక్క ఉండాలి. ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు, అంటే ఈయన ఎలా సమర్థించుకున్నాడో రేపు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనూ ఇంకా బయటనో వాళ్ళ మంత్రుల్లో ఎవరో ఒకరు జగన్ గారి ప్రెస్ మీట్ను కౌంటర్ చేస్తూ నువ్వు ఆ రోజు అది చేసావు, నువ్వు ఈ రోజు ఇది చేసావు, అంటే ఈయన సమర్థనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మద్యం అనేది ఎందుకు జనం తాగే బ్రాండ్లు జనానికి అందుబాటులో లేకుండా చేశారనే దానికి సమాధానం లేదు ఈయన దగ్గర కూడా. అవును, వాళ్ళు ఓకే చేసిన బ్రాండ్లు ఇస్తున్నారు అంటారు కానీ అంత గందరగోళం ఎందుకు అయిందనే దానికి సమాధానం లేదు. అవును లేదు, సరే. తెలుగుదేశం వాళ్ళ డిస్టిలరీసే మేము అమ్మాము అని అంటున్నారే తప్ప మీరు ఎందుకు జనం రెగ్యులర్గా వాడుతున్న బ్రాండ్లు మీరు ఎందుకు షాప్లో లేకుండా చేశారు అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇసుక కోసము పనులు లేక బిల్డింగ్ కార్మికులంతా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారని వార్తలు విపరీతంగా వస్తున్నప్పుడు అవి మీ ప్రతికూల మీడియా కూడా కావచ్చు. అది మీ ప్రతికూల మీడియాలో విపరీతంగా ఇసుక మీద వార్తలు వస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కౌంటర్ చేశారు? ఇసుక అంతా ఈరోజు అమ్మేసుకున్నారు, మేమేమో జనం కోసము 100,000 టన్నులు నిల్వ చేశాము, వీళ్ళు ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు, ఈరోజు అమ్ముకొని తినేశారు అని కూడా ఆయన ఒక ఆరోపణ చేశాడు. సరే, ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏమీ ప్రయోజనం లేదు, జరిగేది ఏంటి అనేది ఒకటే క్వశ్చన్. జరగాల్సింది జరిగింది, జరిగేది జరుగుతుంది. ఏదో రజనీకాంత్ గంటే ఎలాగ ఉంటుంది అలాగే ఉంది, ఇది జరిగేది ఎప్పటికీ జరగకపోవడదు లాగా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.